ప్రైజ్లా దేవుని స్తోత్ర. అందరూ బాగున్నారండి. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారంటే మనందరం దేవుడి చిత్తంలో ఆశీర్వాదకరంగా ఉన్నామని నేను దేవుడిని స్తుతిస్తున్నాను. నాతో కలిసి మరొకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరందరూ మీ కుటుంబాలతో సహా దేవుని వాక్యం వినడానికి సిద్ధపడాలి. మొన్న ఒక సహోదరి చెబుతుంది నాతో, అయ్యా నేను ప్రార్థన చేసుకునే టైంకి నా భర్త టీవీ పెడుతున్నాడు అని. ఏంటి టీవీ అంటే? వాక్యం కాదు, సినిమా, ఏదో సినిమా. ఆయనకి ఇష్టమైంది రామారావుదో, నాగేశ్వరరావుదో, కృష్ణాదో, శ్రావణ్ బాబుదో, చిరంజీవిదో, ఏదో. ఈయన కాస్త ఏదో చూస్తే సమయానికి ఆ పిల్లలు వచ్చేసి వేరే ఛానల్ ఇంకేదో పెట్టడం. ఈమెకు ప్రార్థన చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అమ్మ నువ్వు వేరే గదిలోకి వెళ్ళొచ్చు కదా అంటే, అయ్యా మేము భేదోళం అయ్యా, మాకు వేరే గదులు లేవు, ఒక వంటగది, ఒక బెడ్రూమ్ ఏముంటుంది, ఇంక నేను బయటకు పోయి ఎక్కడ ప్రార్థన చేయించుకోను, ఎక్కడ ప్రార్థన చేసుకోను అని. ఇలాంటి ఫ్యామిలీలు చాలా ఉంటాయని నాకు తెలుసు. మరొక సహోదరుడు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, పేరు చెప్పనులే. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నా బిడ్డలు వాక్యం లేదు, ఏమీ లేదు, నువ్వు బయటే ఉండు, మేము ఇంట్లో ఉన్నాను చెప్పి నువ్వు లోపలికి రావద్దు అనే కుటుంబాలు ఉన్నాయంట. అంటే వాక్యం పెట్టొద్దు అంటారంట. అయ్యా మీ వాక్యం నేను సఫర్ అయిపోతున్నాను, వినలేకపోతున్నాను అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి, ప్రస్తుతానికి పొరుగేళ్ళకి వెళ్ళి నేను వాక్యం వినాలంటే వాళ్ళు కూడా ఒప్పుకోకపోవచ్చు కదా, కాబట్టి నా కోసం నేను ఒక టీవీ కొనుక్కొని మీ వర్తమానాలు చూడాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ప్రియులారా, ఇలాంటి కుటుంబాల్లో ప్రార్థనకు కానీ దేవుని వాక్యం వినటానికి కానీ అభ్యంతరంకరంగా ఎవరైనా ఉంటే వెంటనే మారాలి. మీరు వెంటనే మీ హృదయాలు మార్చుకోవాలి. దేవుని వాక్యానికి ఎవ్వరూ అడ్డు తగలకూడదు, ఆటంకం కల్పించకూడదు, టీవీలు ఆఫ్ చేయకూడదు, పెద్దోళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఎట్టగా సీరియల్ సినిమాలకు అలవాటు అయిపోయారు, కనీసం పెద్దవాళ్ళు వాక్యం వినే టయానికన్నా మీరు వాక్యం పెడితే మీలో కూడా మారుమనసు వచ్చింది కదా. కాబట్టి అలా భక్తి లేకుండా, భయం లేకుండా మీరు ప్రవర్తిస్తే శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి మీలో ఎవరు శాపగ్రస్తులు కాకుండా ఉండాలి అంటే వాక్యాన్ని ఆపొద్దు, వాక్యం చూడడానికి ఇష్టపడి సిద్ధపడేటువంటి పెద్దవాళ్ళను గౌరవించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం కూడా అదే చెబుతుంది. 115వ కీర్తన 13వ వచనం, 115వ కీర్తన 13వ వచనం దయచేసి అందరు చూడండి, నేను చదువుతున్నాను. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. వాళ్ళు పెద్దల పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు దీవించబడతారు. ఇప్పుడు ఆ పెద్ద నేను చెప్పాను, అయ్యా నేను వాక్యం చూడాలనుకుంటున్నాను, నా పిల్లలు పెట్టట్లేదు, ఆయన వాక్యం విన్నా వినకపోయినా ఆయన దీవించబడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆ ఇంట్రెస్ట్ అంతా దేవుని వాక్యం వినాలి లేకపోతే చూడాలి. ఇదివరకు రేడియోలో ఉన్నప్పుడు వాక్యం వినేవాళ్ళు. నా చిన్నప్పుడు మా తల్లి, మా తండ్రి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ రేడియో పెట్టుకొని ఆర్ఆర్కే మూర్తయ్య గారు వాక్యం వినేవాళ్ళు. భయభక్తులు లేని వాళ్ళు ఉత్తినే దైవజనులు పిలుచుకొని ఏమి ఇవ్వకుండా పంపేవాళ్ళు. ఆయనకు ఒక ఆయన గురించి బ్యాడ్గా చెప్పుకునేవాళ్ళు. వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోయారు. ఒక దైవజనుడు గురించి అన్ని సంవత్సరాలు ఆయన రేడియోలో వాక్యం చెప్పారంటే ఎంత గొప్ప దైవజనుడు అండి. టీవీలు అందుబాటులో లేనప్పుడు దేవుని సువార్త ప్రకటించిన వారిలో గొప్పవాడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు. ఆర్ఆర్కే అంటేనంట రానంటే రాను, కాదనను అని పేరు పెట్టారు కొంతమంది మారు మనసు లేని సేవకులు ఆయనకి. ఆర్ఆర్ అంటేనంట రానంటే రాను, కే అంటే కాదంట. వీళ్ళు మాత్రం అంత గొప్ప దైవజనుడు పిలిచి ఛార్జీలకు కూడా ఇవ్వకుండా అయ్యలు రండి, వందనాలండి, ప్రభు స్తోత్రాలండి, ప్రైజ్ ది లార్డ్ అండి అని చెప్తారు వీళ్ళు. కానీ అంత గొప్ప దైవజనుడు మాత్రం ఏమి ఇవ్వలేకపోతున్నారని ప్రార్థన చేసి కూడా వెళ్ళుంటాడు ఆయన. కానీ ఆయనకేం పేరు పెడతారు వీళ్ళు? ఒకసారి వస్తాడు ఏ సేవకుడైనా ఏమి ఇవ్వకపోతే. కనుక ఇప్పుడు వాక్యం ఒక మాట చెప్తుంది, నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదంట. చిక్కం పెట్టి నూర్చమంటే అది పాపం, అది దాని నోటికి చిక్కం పెట్టకుండా వదిలేయాలి. అప్పుడు ఏం చేస్తారు, అది తింటా నూరుస్తుంది, ఆ గడ్డి పరకలు తింటా నూర్పుడు నూర్చేది ఎద్దు. ఇంతకుప్పుడు అంటే అన్ని ట్రాక్టర్లు వచ్చేసినాయిలేండి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. నీ విశ్వాసి, నేను సేవకులతో మాట్లాడుతున్నా, నీ విశ్వాసి ఎవరైనా నేను ఊత్తినే పిలిచి ప్రార్థన చేయించుకుని ఎల్లుండి అయ్యగారంటే నీకు ఎంత బాధ ఉంటుంది? అంత గొప్ప దైవజనుడు అంత దూరం నుంచి వస్తే అతను ఆయనకి ఏమి ఇవ్వకుండా పంపించింది కాక రెండోసారి రానందుకు ఆర్ఆర్ అంటే రానంటే రాను, కాదనను అనే కాదనని పేరు పెడతారా? ఇలాంటి సేవకులు కూడా మారు మనసు పొందాలి. నువ్వు ఎవరినైనా సేవకులు పిలిస్తే వాళ్ళని ఒట్టి చేతులతో పంపకూడదు, నా దగ్గర ఏమీ లేదని చెప్పకూడదు. విశ్వాసుల దగ్గరేమో వీళ్ళు బాగానే తీసుకుంటారు, మనం కోటాలు పెట్టాము అయ్యగారికి ఇవ్వాలని చెప్తారు. కానీ అయ్యగారికి ఏం తక్కువ, ఆయన అంత గొప్పవాడు వెళ్ళిపోతాడులే అనుకోకూడదు. ఎంత గొప్ప వాళ్ళకైనా నువ్వు ఇచ్చి ఆశీర్వాదం పొందాలి. ఇది తెలుసుకోకుండా వాళ్ళకేదో చెడ్డ పేర్లు తగిలించడం,
నా గురించి కూడా చాలామంది అనుకుంటారు ఇలాంటి మాటలు, కానీ నేనేం ఆశపడను ప్రేమిందని బిడ్డలారా. ఇస్తే మీరు దీవించబడతారు, ఇవ్వకపోతే మీరు దీవించబడరు. కాబట్టి వాక్యం ఏంటంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరికి భయభక్తులు అంటే వాళ్లే, పెద్దోళ్ళకి భయభక్తులు అంటే పెద్దోళ్ళు, పిల్లలకు భయభక్తులు అంటే పిల్లలు దీవించబడతారు. ఈవేళ పిల్లలందరూ ఎలా ఉన్నారండి, కుర్రోళ్ళు అనుకోండి, కొత్త సినిమా రాగానే సేవకులు పిల్లలతో సహా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉండే ప్రతి రూపాయి దేవుడిదే, కానీ వీళ్ళు వెళ్ళిపోయి ఏం చేస్తారండి, యాక్టర్లకు బ్యానర్లు కడతారు, హీరోలకు ఏం చేస్తారు బ్యానర్లు కడతారు, క్రిస్మస్కి రాగానే మళ్ళీ ఈ బ్యానర్లు పెడతారు. రెండు పడవల మీద కాలేసే వారిగా ఎవరు ఉండకూడదు. నువ్వు ఉంటే దేవుని బిడ్డగా ఉండు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. అంతేగా నులివెచ్చనగా ఉండి ప్రయోజనం ఏముంది చెప్పండి? నులివెచ్చనగా ఉండకూడదు. బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఆ మాటలో, పిల్లల్లో భయభక్తులు ఉండాలి, పెద్దల్లో భయభక్తులు ఉండాలి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి భయభక్తులు ఉండాలి. ఆఖరికి బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోగలిగే భక్తి ఉండాలి, భయం ఉండాలి. దేవుడు వేషాలు వేసేసుకుని, జుట్లు గెడ్డాలు పెంచేసుకుని, ఏదేదో చేసి ప్రజలందరిని రప్పించుకుని ఇళ్ళు సంపాదించడం, దేవుడి పేరు చెప్పుకుని ఇళ్ళు సంపాదించడం, ఈ డబ్బులను మూటగట్టుకుని వాళ్ళ పిల్లలు జలసాలు చేయటం, ఈ మాటలు నేను చాలా సందర్భాలు చెప్పా. సేవకులు సైతం తమ పిల్లలకు భయభక్తులు నేర్పాలి, విశ్వాసులు సైతం తమ పిల్లలకు దేవుని యందు భయభక్తులతో నడిపించుకోవాలి. అప్పుడే కదా వాళ్ళు ఆశీర్వాదం పొందేది దేవుడి ద్వారా. నువ్వు ఆశీర్వాదం పొంది, నీ భర్త ఆశీర్వాదం పొంది, నీ పిల్లలు నరకానికి పోతారా? ఇలా భయభక్తులు లేకుండా పెంచిన పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా బతికి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రోడ్ల మీద. రోడ్ల మీద ఏంటి, ఇంకెక్కడ యాక్సిడెంట్లో రకరకాలుగా చనిపోయేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి? మనమేమో గొప్ప దైవజనులకు బిల్డప్ ఇస్తాం, మన పిల్లలేమో చర్చిలో ఉండరు, ప్రార్థనకు రాడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు. కానీ నేను అతిశయంగా చెప్పుకుంటున్నాను, నాకు ఇద్దరు కుమారులు, వాళ్ళిద్దరూ ఆ ప్రతి ఆదివారం ఒకళ్ళు మరి వారు ఒకరు ఫ్యాట్ కొడతారు, ఒకళ్ళు త్రిబుల్ డ్రమ్స్ కొడతారు, వాళ్ళు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒకళ్ళేమో ఆ సంఘంలో జరుగుతున్న ఆత్మీయ కార్యక్రమాలన్నీ వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు, జ్ఞాపకార్థంగా ముంచి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాంటి బిడ్డ నా పిల్లలు ఇంకా వివాహం కాలేదు, నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఎంత భక్తి కలిగి ఉంటున్నారు, నా అతిశయం ఎంత గొప్పది. మీ గృహాల్లో మీ పిల్లల విషయంలో మీకు అలాంటి అతిశయం ఉందా? ఇలాంటి భయభక్తులు వాళ్ళకు ఉన్నాయా? వాళ్ళు దేవుళ్ళ ఆశీర్వాదం పొందుతున్నారా, లేకపోతే శాపగ్రస్తులు అయిపోతున్నారా? ఇప్పుడు ఏలి అని ఒక భక్తుడు ఉన్నాడు బైబుల్లో, పాత నిబంధనలో. ఆ ఏలివి అనేటువంటి భక్తుడు బిడ్డలు భయంకరంగా నాశనం అయిపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళకి భయభక్తులు లేవు. దేవుడి సన్నిధిలోనే వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, దేవుడి సన్నిధిలోనే వాళ్ళు పాపకార్యాలు చేస్తున్నారు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే తప్ప నువ్వు ఏడాపెడా ఉండకూడదు. చర్చిలోకి పోయిన తర్వాత కాళ్ళు జాపు కూర్చున్న వాళ్ళు కొందరు, గోళగా అనుకుని నిద్రపోయేవాళ్ళు కొందరు, దైవజనుడు దగ్గరే చైర్స్ వేసుకుని భయభక్తులు లేకుండా కాలు మీద కాలు వేసుకునే వాళ్ళు కొందరు. భయభక్తులు ఉండాలి, గౌరవం ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సంఘటన, ఒక ఏఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో, ఏఎస్ఐ గారు దారిలో ఎక్కడో నా కారు ఆపారు. నేను కారులో సండే వేరే చోట ప్రార్థనకి వెళ్ళి వస్తున్నా, ముదినేపల్లి చర్చిలో ఆరాధన కొరకు చాలా త్వరగా వస్తున్నా. కానీ ఆయన చెయ్యి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన దగ్గరకు వచ్చి, అంటే ఆయన రావాలి, నేను వెళ్ళే చోటకి ఆయన కూడా రావాలి. కానీ నా ఎదురుగా కారులో కూర్చోవటానికి కూడా ఆయన ఇష్టపడాల. కారణం ఏంటంటే నేనంటే గౌరవం ఆయనకి. దేవునికి స్తోత్రం, అయ్యో వెళ్ళరండి అయ్యా, నేను రానండి, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళిపోండి అన్న. చూసారండి? కాబట్టి ఈనాడు విశ్వాసులు సైతం కూడా, మరి అంత మంచి హోదాలో ఉన్న వ్యక్తి కూడా దైవజనుడితో నేను ఆ కారులో వెళ్ళొచ్చా, నా కారులో నేను వెళ్ళొచ్చు, కానీ అయ్యగారి పక్కన కూర్చొని వెళ్ళొచ్చా, అది గౌరవమా కాదనేది ఆలోచించుకున్నాడు ఆయన. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప భయభక్తులు. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని దగ్గర మోకరించి ప్రార్థించాలి. బాస్పట్ల కొన్ని ప్రార్థన, బాస్పట్లు వేసుకుని ప్రార్థించడం, ఇంట్లో ప్రార్థన చేయించుకుంటేనే అందరు నిలబడి ప్రార్థన చేయించుకోవడం, మోకరించాలండి. నీ మోకాళ్ళు వంగాలి అక్కడ. అబ్రహాం చూడండి, ముగ్గురుగా దేవుడు సేవ, దేవుడు తన ఇంటికి వస్తే ఎండవేళ ముందు పరిగెత్తుకెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడండి. అప్పటికి ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉండి కూడా సాష్టాంగ నమస్కారం చేశాడంటే ఎంత భయభక్తులు ఉన్నాయి ఆయనకి, ఎంత భక్తి ఉంది ఆయనకి. అందుకే దేవుడు 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి బలమైన కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఆశీర్వాదం అంటే.
మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి ప్రియులారా. దేవుని వాక్యంలో నాకు తెలిసి నేను ఏ మర్మాన్ని వాక్యం చెప్పేటప్పుడు దాచుకోను, ఎందుకంటే దేవుడి చిన్న తలాంతు దాచుకోకూడదని కదా వాక్యం చెప్తుంది. అంతకంతకు నేను సంపాదించాలంటే దాయకూడదు, దానితో నేను వ్యాపారం చేయాలి అనగా దేవుని వాక్యమును బోధించాలి, అతను వ్యాపారం చేసి అభివృద్ధి చేసుకోవాలి. నేను నాకు ఇచ్చినటువంటి ఈ తలాంతుని అనేకులకు పంచి నేను కూడా, అదే వాక్యంలో ఉంది. సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభం అంట. లాభం అంటే వ్యాపారం చేస్తేనే లాభం వచ్చేది. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. రోకలు లేని వాళ్ళు కూడా కొని పానం చేయాలంట. దేవుని వాక్యాన్ని త్రాగాలి, దేవుని వాక్యాన్ని సేవించాలి, దేవుని వాక్యాన్ని భుజించాలి. ప్రతిది కూడా వృత్తిగానే అనుకోకూడదు. అన్నీ ఫ్రీగా రావాలనుకోకూడదు. గవర్నమెంట్ చూడండి, గవర్నమెంట్ చూడండి, రూపాయి కిలో బియ్యం పెట్టింది. ఆ రూపాయి కూడా లేకుండా ఇవ్వచ్చుగా అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది సోమరిపోతులు, పనికి మానవాళ్ళు. కానీ ఆ రూపాయి కూడా నువ్వు ఇవ్వకపోతే గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? కనుక దానికి ఒక వెల, దాని విలువ నీకు తెలియాలంటే రూపాయి అయినా సరే నువ్వు ఇవ్వాలి అక్కడ. కనుక దేవుని వాక్యం ఎంతో విలువైంది కాబట్టి దానిని కూడా ఒక్కోసారి నువ్వు అవసరమైతే కొనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే భక్తి. చాలామంది బోధకులు ఉన్నారు, ఈయనకి ఇచ్చి మనం వాక్యం పొందాలా, ఉత్తినే వాక్యం చెప్పి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటారు కొందరు. ఏది ఉచితముగా పొందుకోవటం ద్వారా నీకు ఆశీర్వాదం రాదు. నీ కష్టార్జితంలో నుంచి, నీకున్న సమస్తంలో నుంచి దేవునికి భయభక్తులతో ఇవ్వాలి. చూడండి, హెబేలు, ఇది ఆది మానవులు ఆదామావులకు పుట్టిన పిల్లల్లో చిన్నోడు హెబేలు, దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. అసలు ఆ రోజుల్లో ఏమీ తెలియదండి, వాళ్ళు భూమి మీద పుట్టిన మొదటి బిడ్డలండి వాళ్ళు, హెబేలు, కయ్యను. కానీ ఒకడేమో శ్రేష్టమైన బలిస్తే, ఒకడేమో తనకి ఇష్టమైంది ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అతను శాపగ్రస్తుడైపోయాడు, శ్రేష్టమైంది ఇచ్చిన వాడు దీవించబడ్డాడు. ఆ మొదటి మానవులే దేవునికి ఇవ్వాలి అని తెలుసుకున్నప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు వచ్చిన తర్వాత 2018 సంవత్సరాలు మన ముందు కనబడుతుంది. ఇప్పుడు కూడా మనలో ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుందో తెలుసుకోకపోతే ఎలాగా? నేను ఒక పెద్ద చర్చిలోకి వెళ్ళా. వెళ్తే ఆ పాస్టర్ గారు చిన్న సందా పెట్టాడు. ఆల్రెడీ వారు తినే ఆహారంలో భాగం తెస్తారు కదా, బియ్యం వాళ్ళు తినేది ఏదో తెస్తారు కదా, దానికోసం ఒక పాత్ర పెడతాను చర్చిలో. వాళ్ళ ఆహారంలో భాగం అందులో పోసి వెళ్తారు. కానీ ఆయన ఏమి పెట్టలే, ఏంటంటే మా వాళ్ళకి అలవాటు లేదండి అన్నారు. మీరు చెప్పలేదా అంటే ఎనరండి అన్నాడు. మీరు అందరూ దేవుడికి లెక్క చెప్పాలి. నీతో చెప్పనందుకు నువ్వు వాళ్ళు మాకు చెప్పండి అయ్యా, చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అననందుకు, అలా చేయనందుకు వాళ్ళు అందరు నరకానికి పోతారు, శాపగ్రస్తులు అయిపోతారు మీరని చెప్పాను నేను. పోని ఎంతమంది వస్తారు అన్న, వస్తారండి ఒక 50 మంది అన్నారు. 50 మంది వస్తా, మీకు ఏమన్నా రాబడి ఉందా దేవుడు మందిరం వాళ్ళు అంటే, ఏదోనండి వచ్చిన వాళ్ళు వస్తారు, ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదండి. గట్టిగా బోత చేస్తే మా పక్కన ఒక సేవకుడు ఉన్నాడండి, అక్కడ పోతాడేమోనండి అని సందు సందుకి గొంతు గొంతుకున్నారు. ఇవాళ పిలుపు లేని సేవకులు కూడా ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి వాళ్ళు పోతే వాళ్ళు ఏం పొందుకుంటారు? సత్యాన్ని తెలుసుకొని, నేను పోయిన వారం చెప్పాను, అభిషక్తి లేని సేవకులు ప్రార్థన ద్వారా దీవించబడతామన్న. బుర్ర వాళ్ళకి లేకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? అలాంటి వాళ్ళు నువ్వు చెప్పలేదు, గట్టిగా చెప్పు. ఉండే 4 గింజలు గట్టి గింజలు ఉంటాయి, నీకు ఉపయోగకరంగా ఉంటారని చెప్పాను నేను. దేవుని స్తోత్రం, అల్లెలూయ. భయపడి బోధ చేయబాకండి. ఎవరో నేను పదే పదే చెప్తున్నాను, ఆ మూలలో ఒకళ్ళు ఉన్నారు, ఈ మూలలో ఒకళ్ళు ఉన్నారు, నా పక్కనే ఒకళ్ళు ఉన్నారు. నేను మామూలుగా సౌండ్ పెట్టి వాక్యం చెప్తే నాకంటే పెద్దగా సౌండ్ పెట్టేవాళ్ళు ఉన్నారు నా పక్కన. ఆయన ఎవరు బారో, నా దగ్గరే ఫుల్ జనం వచ్చేస్తారు. కారణం ఏంటంటే, ఇప్పుడు నైట్ అవుతుందండి, దీపం లైట్ వేస్తాం. ఎవరు లైట్ వేస్తారో వాళ్ళింటికి భయంకరంగా వచ్చేస్తాయి. ఏంటయ్యి దోమలు? లైట్ లేని దగ్గరికి ఏమి బావో? లైట్ వెలిగే దీపం ఎక్కడుంటే అక్కడికి వస్తాయి పురుగులు. దీపం లేని చోటకి ఏమి వెళ్ళో? అలాగే మనం దీపంగా దేవుడి సన్నిధిలో ఉన్నామనుకో, ఆ పురుగులు ఆ దీపం దగ్గరికి వచ్చినట్టు మన దగ్గరకు ప్రజలు వస్తారు. ఆ చీకటిగా కూర్చొని మైకులు పెట్టినంత మాత్రం ఎవరు రారండి. చెప్పిందే చెప్తున్నాడని మాత్రం అనుకోబాకండి. మీరు వెలుగై ఉండండి మీ సంఘంలో. దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా మారుస్తాడు. మీరు పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, యవన సేవకులు కావచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వృద్ధాప్యంలో ఉన్న సేవకులు అవ్వచ్చు. మీరు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. 103వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను, దయచేసి చూడండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూసారండి, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎంత అధికంగా ఉందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమికి ఆకాశానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు మనం వెళ్ళగలమా, అందుకోగలమా?
ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. అంతే తప్ప చర్చికి వెళ్ళడం, ముసుకేసుకోవటం, తిరిగి రావటం, లేకపోతే మగాళ్ళు అయితే కాసేపు వెళ్ళి కూర్చొని కునుకు పట్లు పడి రావటం, ఇలాంటి వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయా? నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, మరి వాళ్ళు చర్చిలో వాక్యం చెప్తాడు నాకు తెలియదు, కానీ ఏ మీటింగ్లో చూసి నిద్రపోతానే ఉంటాడు. ఒకసారి మా అబ్బాయితో వీడియో కూడా తీపించారు, 2-3 వీడియోలు తీపిస్తే 2-3 వీడియోలో నిద్రపోతానే ఉన్నాడు. ఎలా ఆశీర్వాదం పొందుతారండి వీళ్ళు? దేవుని కృప ఎలా వస్తారండి వీళ్ళకి? ఇక విశ్వాసులు కొందరు, సంఘాల్లో చూస్తే విశ్వాసుల సంగతి చెప్పనే అక్కర్లేదు. స్వార్థమును ప్రేమిస్తున్నారు, మీ ఇంట్లో సమస్త కార్యాలు చేసుకుంటున్నారు, దేవుడి చేతులు, దేవుడి సన్నిధికి ఒట్టి చేతులతో వస్తారు. చాలా ఇది భయమా? ఇది భక్త్యా? నీ కలిగిన యావత్తులో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, దశమ భాగమును నువ్వు దేవుడికిచ్చి భయభక్తులతో ఇచ్చి దేవుడి ఆశీర్వాదం పొందాలి. అంతేగాని స్టైల్గా బైబుల్ తీసుకుని వెళ్ళటం, మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ అదేమంటే అయ్యా మేము కష్టపడుతున్నామయ్యా, రెక్కలు మొక్కలు చేసుకుంటున్నామయ్యా అంటారు. అందరు రెక్కలు మొక్కలు చేసుకునేవాళ్ళే, కానీ అందరు నీలాగా ఉండరే, భక్తిహీనంగా ఉండరే. ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళి వాళ్ళు భక్తిహీనులు, ఎవరు ఒట్టి చేతులతో పోతారో వాళ్ళు శాపగ్రస్తులు. మంచి సిద్ధపాటుతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో భూమి కంటే, అంత కృప తనయందు భయభక్తులు కలిగిన పిన్నలకైనా పెద్దోళ్ళకైనా దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 112వ కీర్తన 1వ వచనం చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. హల్లెలూయా. చూసారా, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందపడేవాడు. అధికంగా కొంచెం ఆనందపడేవాడు దీవించబడడు, అధికమైన ఆనందం రావాలి. హల్లెలూయా. అదే మొదటి కీర్తనలో చెప్పింది ఒక మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడేమో అధికంగా ఆనందించాలంట. దేని యందు? ఆయన ఆజ్ఞల యందు, ఆయన ఆజ్ఞలను బట్టి. యెహోవా యందు భయభక్తులు గలవాడిని అని చెప్పుకునేవాళ్ళు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలంట. హల్లెలూయా. ఎంత ఆనందమో మరండి, నా గురించి చెప్పుకుంటానని దయచేసి అనుకోవద్దు. నా తండ్రి పొద్దున్నే లేవగానే బైబిల్ చదువుకునేవాడు. సాప ఒకటి వేసుకుని బైబిల్ ఎదురుగా పెట్టుకొని ఎంత ఆనందపడిపోయేవాడు, ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండేవాడు, కన్నీరు కారుస్తూ ఆనందపడుతూ ఊగిపోతూ బైబిల్ చదివేవాడు. ఎదురుగా ఎవరుండేవాళ్ళు కాదు. అనేక మందిలోకి వెళ్ళి సువార్త ప్రకటించే క్షణాలు ఉంటాయి, కానీ ఇప్పుడైతే నేను స్టూడియోలో ఉండి మీతో మాట్లాడుతున్నాను. నా ముందు కెమెరా తప్ప ఎవరూ లేరు, ఒక్క మనిషి కూడా లేరు, కనీసం ఈ స్టూడియోలో ఉండే వ్యక్తి కూడా ఒక్కరు కూడా లేరు. కానీ నా దృష్టిలో మీరందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఛానల్ ఎంతమందికి వెళ్తుందో, ఎన్ని కుటుంబాల్లోకి అందుతుందో, ఎన్ని గ్రామాలకు పోతుందో, ఎన్ని మండలాలకు పోతుందో, అందరూ నా ముందున్నట్టే నేను ఉద్దేశించుకుని మీకు బోధ చేస్తాను. నా కన్నుల ముందు మీరున్నారు, నా మనసులో మీరున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికమైన ఆనందం ఉండాలంటే వాక్యం వినేవాళ్ళ హృదయంలో. చాలామంది దైవజనుడు వాక్యం చెబుతుంటే చెవులు కూరుకుంటారు. చూసావా ఎలా చెబుతున్నాడో అనుకునేవాళ్ళు కొందరు, భలే చెప్పాడులేని కొందరు, ఇలాగే చెప్తాడులేని కొందరు, ఆయన నోట్లో ఎప్పుడు శాపాలే వస్తాయి అనుకునేవాళ్ళు కొందరు. ఎందుకు శాపాలు వస్తాయి? నువ్వు మంచిగా ఉంటే దేవుడు సేవకుడు నిన్ను దీవించడా? ఆ భయం ఎందుకు వచ్చింది నీకు? నీలో భక్తి లేదు కాబట్టి ఆ భయం మీకు వస్తుంది. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనకు ఉండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట ఎప్పుడు పాడుకుంటానండి. యేసయ్య మనతోటి అసలు మనకు భయమే ఉండదు. ఎప్పుడు ఉంటాడు ఆయన? ఆయన అంటే భయభక్తులు నీకు ఉండాలి, విధేయత నీకు ఉండాలి. అక్కడికి వచ్చేస్తాడు యేసయ్య. జక్కయ్య గొప్ప ధనవంతుడే, కానీ ఏమైనా సరే యేసయ్యని చూడాలని మేడి చెట్టు కూర్చున్నాడు. వచ్చే జనం అంతా ఎగబడిపోతున్నారు. ఈయనేమో పొట్టివాడైనందున ఏమో నాకు ఆ భాగ్యం దొరికిందో లేదో, కనీసం చెట్టు మీద నుంచి అయినా చూద్దాం, ఆయనలో భక్తి ఉంది. యేసయ్య వచ్చి అక్కడికి వచ్చి అందరిని వదిలేసి ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య కోసం వచ్చి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాలంటే ఎంతో భయముతో, భక్తితో, సంతోషంతో, అధికమైన ఆనందంతో ఇంట్లో చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమా మీ ఇంట్లో ప్రార్థన కూటం పెట్టుకోరంటే మాకు డబ్బులు లేవయ్యా, డబ్బుల కోసం చూస్తున్నాం, కనిపెట్టుకుంటున్నాం అంటారు. సంవత్సరం చూసినా అదే మాట అంటారు. ఎప్పుడు డబ్బులు వస్తాయి? ఎప్పుడు కుటుంబ ఆరాధన జరుపుకుంటారు? అనుదిన కూటాలు అందరి గృహాల్లో జరగాలని పౌలు గారు వాక్యంలో చెప్పారు కదా.
అనుదిన కోటాలు అందరి గృహాలు జరిగితే మీరు దీవించబడతారు కదా, కుటుంబముగా ఆరాధన చేస్తే కుటుంబాలు దీవించబడతాయి కదా. ఎప్పుడు చూసినా డబ్బులు లేవు డబ్బులు లేవంటారు, ఆదివారం రాగానే ఇంతంత చేపలు తెచ్చుకుంటారు. ఏమ్మా అందరూ చూసారో లేదని తెస్తారు, ఏమయ్యా ఆ చేప ఎంత అంటే 500 అండి అంటారు. ఎందుకంటే 2.5 కేజీలు ఉందండి అంటారు. చేపలు తినడానికి డబ్బులు ఉంటాయి, మాంసం తినడానికి డబ్బులు ఉంటాయి, చాటు మాటిన ఇంతంతలో పంది వారులు తింటారు, 5 అంటాకి డబ్బులు ఉంటాయి. కానీ దేవుని భక్తులతో నీ ఇంట్లో ఆరాధన జరుపుకొని ఆ పూట అంత అన్నం పెట్టడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు ఉండవు. అలా పెట్టి అబ్రహాం శారాలాగా ఆశీర్వాదం పొందడానికి మీకు సిద్ధపాటు ఉండదు. కారణం ఏంటంటే మీకు భయభక్తులు లేవు దేవుడి మీద. ఈ మాట్లాడుతున్నంతసేపు ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఆత్మావేశంతో ఉన్నామని, ఆత్మతో అభిషేకించబడి దేవుని సన్నిధిలో ఈ విధంగా మేము నీ ముందున్నామన్న సత్యాన్ని మీరు గ్రహించుకోవాలని ప్రభుని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మామూలుగా మాట్లాడలేదు, పరిశుద్ధాత్మతో నింపబడి మీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 128వ కీర్తన మొదట వచ్చినట్లు కూడా ఒక మాట చదువుతున్నాను వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూసారా ఎంత గొప్ప మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారందరూ, అందరంటే మొదటి మాట పిన్నలే కానీ పెద్దలే కానీ వృద్ధులే కానీ. నా సొంత మేనమామ ఒక ఆయన ఉండేవాడు, ప్రత్యేకంగా పాస్టర్ గారిని తిడతా ఉండేవాడు. మరి ఆయన పుట్టు క్రైస్తవుడే, ఎందుకంటే వాళ్ళు బాగుపడిపోతున్నారంట, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతున్నారంట, డబ్బులు గల్లవాళ్ళు అయిపోతున్నారంట. ఈయనది ఏమైనా తెచ్చిపెట్టాడా? ఈయన జేబులో ఈయన బ్యాంకులో తెచ్చిపెట్టి వాళ్ళు పెడితే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారా చెప్పండి? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం. అంతేగాని నువ్వు ఇచ్చింది ఏదో తీసి గొప్పవాళ్ళు ఎవరో, దేవుడు నువ్వు ఇచ్చేది ఎంత ఇంకొకళ్ళు ఇచ్చేది ఎంత అండి ఎవరికైనా? నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన పెద్ద ఉద్యోగం చేసేవాడు, ఎవరో పాస్టర్ గారు అయ్యా మేము చర్చి కట్టుకుంటున్నాము, మరి మీరు మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళతో కొంచెం ఇప్పించండి ఏదన్నా కానుకంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన హై స్కూల్ హెడ్మాస్టర్గా చేసేవాడు. వెళ్తే ఆయన ఏమన్నాడంటే, మేము వెళ్ళింది ఎప్పుడంటే జనవరిలో వెళ్ళాం. వెళ్తే ఆయన ఏమన్నాడంటే, మా మే నెల వరకు నా దగ్గర కనపడద్దు, మీరు మే నెలలో రండి అన్నాడు. సరే అని వెళ్ళిపోయాం మేము. కానీ జనవరిలో మేము వెళ్ళాము, ఆయన మే నెలలో రమ్మన్నాడు. ఫిబ్రవరిలోనే పెరాల్సిస్ స్ట్రోక్ వచ్చి రెండు పడిపోయింది. ఆయన ఇక మంచం మీదే కాదు, ఏం లేవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. ఒకరోజు నేను వెళ్ళా, ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా ఆ రోజున మిమ్మల్ని నేను వెళ్ళిపోండి అనుకోండి ఏమని ఇచ్చి ఉంటే దేవుడు నాకు మేలు చేసేవాడేమో, కానీ నా హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి మీరు జనవరిలో వస్తే నేను మే నెలలో రమ్మన్నాను, ఈలోపు నా దగ్గర డబ్బులు లేవా ఉన్నాయి కదా, ఎందుకు ఆ మాట అన్నానో తెలియలేదు, ఇప్పుడు నేను మంచంలో పడాను. ఆ రోజున మీకు ఒక 1000 రూపాయలను ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చేవాడి ఏమో, కానీ ఈరోజు నా జీతం అంతా నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది, నా జీవితమే పోయింది అని. ఇప్పుడు కాదు, ఆ పశ్చాత్తాపం అప్పుడు ఉండాలి. ఆ మంచి మనసు ఎవరైనా తండి ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాదండి, ముందే కాలకుండా చూసుకోవాలి. దైవజనులు మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు మేలు చేయటం నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి. మీ సేవకులే ఎవరో కాదు, మీ సేవకులే మీ దగ్గరకు వస్తారు. ప్రేమించండి, భయభక్తులు చూపండి, వాళ్ళతో దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. అలా చేసినప్పుడు ఏమవుతారంట, అలా నడి ఆ భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా వారు తమ చేతులు కష్టార్జితము అనుభవిస్తారు. అంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి బ్రతకునోడు వాడి కష్టార్జితం కూడా అనిపించలేడంట. ఏమైపోద్దో ఆ కష్టార్జితం? హాస్పిటల్ పాలైపోద్దేమో, దొంగల పాలైపోద్దేమో. హాస్పిటల్ పాలు అంటే ఇప్పుడు చెప్పాగా, ఇప్పుడు దైవజనుడు ఇంటికి వెళితే 1000 రూపాయలు ఇవ్వలేకపోయారు, కనీసం 500 ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు కాలు చేయి పడిపోయిన తర్వాత ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి? కారు రావాలి, ఆ కారులో వెళ్ళాలి, దానికి పెట్రోల్ కావాలి, వారానికి ఒకసారి పోవాలి, డాక్టర్ ఏమంటాడో, ఈ ఆరోగ్యం కుదుట పడితే లేదు, ఎన్ని 1000 లక్షల రూపాయలు కూడా అయిపోవచ్చండి. నువ్వు మేలు చేసి చూడు, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడు. ఈ చివరిలో ఒక మాట ఉంది, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును, నిశ్చయముగా నీ కష్టార్జిత. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి, ఉద్యోగం చేసే వాళ్ళది కూడా కష్టమేనండి, వాళ్ళు ఊరినే డబ్బులు రావు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ అది అనుభవించాలంటే దేవుడు ఆశీర్వాదం ఉండాలి అని నేను చెప్తున్నా ఒక సీనియర్ పాస్టర్గా. నన్ను చూస్తే ఈయన సీనియర్ పాస్టర్ అని మీరు అనుకోవచ్చు, కానీ నేను చాలా చిన్న వయసులో నా మూతి మీద మీసం లేనప్పుడు దేవుని సేవలోకి, అంటే నా సీనియారిటీ పెరిగినట్టే కదా, నాకు అనుభవం ఉన్నట్టే కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, మీరు భయభక్తులు గలవారు కావాలి, మీరు శోధనల పాలు కాకూడదు, మీరు శాపగ్రస్తులు కాకూడదు, మీరు దీవెనకరంగా ఉండాలి, మీరు మీ పిల్లలు పిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ మీ ఇంట్లో అందరూ దైవాశీర్వాదంతో నడుచుకోవాలని నా ఆశ అండి. అందుకే ఈరోజు ఈ వర్తమానాన్ని మీ ముందు ఉంచాను. ఇంకొక చిన్న వాక్యం చూద్దాం.
నూట 128వ కీర్తన 4-5 వచనాల్లో ఒక మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదావు. నీ పిల్లల పిల్లలను చూచేదా, అంటే మధ్యలో ఏ రోగం వచ్చి నువ్వు చచ్చిపోవు, నీ పిల్లల పిల్లలను చూస్తావు. ఎప్పుడు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ పిల్లల పిల్లలను చూస్తావు, నీ జీవితకాలం అంతా నీ ఇంట్లో క్షేమాన్ని, దేవుడి సన్నిధిలో క్షేమాన్ని, యెరూషలేము యొక్క క్షేమాన్ని కూడా నువ్వు చూస్తావు. నువ్వు ఎప్పుడైనా నీ మనసులో అనుకున్నావా నీ క్షేమంగా ఉంటే చాలనుకున్నావా, దేవుడి మందిరం క్షేమంగా ఉండాలనుకున్నావా, మందిరం ఏదైనా డ్యామేజ్ అయిందా, మందిరం ఏదైనా అవసరతలో ఉందా, అది కూలిపోయే వరకు భయభక్తులు గల వాళ్ళు చూడకూడదు, వెంటనే ఆ పని పూనుకోవాలి. మందిరం యొక్క అవసరతలో వెంటనే పూనుకోవాలి తప్ప అన్నీ నాశనం అయిపోయే వరకు చూస్తూ ఉండే సేవకులు కానీ విశ్వాసులు కానీ, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ దీవించబడరు, శాపగ్రస్తులు అవుతారు. భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని పనిలో సమస్తములో ముందుంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, అనేకులకు మాదిరిగా ఉంటారు. మీరు అలా ఉంటారా? అయితే సిద్ధపడండి, దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరం కలిగిన మా దేవ పరిశుద్ధ ప్రభువ, మీ పరిశుద్ధ నామమునికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ముందు మీరు ఉంచినటువంటి వాక్యము మా అందరి హృదయాల్లో ఉండడానికి, మేమైతే మా పిల్లలు మేము ఎవరైనా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళందరూ ఆశీర్వదించబడతారన్న మాటతో ఈరోజు వాక్యం ప్రారంభమైంది. కాబట్టినైనా ఎవరు ఏ విధంగా ఉండాలో మేము ధైర్యంగా సువార్తను ప్రకటించాము ఈ ఛానల్లోను. దయతో విన్న వాళ్ళందరూ వాక్యానికి విధేయులై భయపడి భక్తితో నీ సన్నిధిని ఎక్కడి నుండి నడుచుకునే ధన్యత లేని వారికి దయచేయండి. అలా ఎవరైనా ఉంటే నీ రాకడ వరకు వాళ్ళు అలా కొనసాగే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.